वेलकम टू मैजिकल वर्ल्ड। सब्सक्राइब अवर चैनल, लाइक एंड शेयर, गिव कमेंट इन कमेंट सेक्शन फ्रेंड्स। हाय फ्रेंड्स, ई रोज टॉपिक वच्चेसी सिंगर मोहन भोगराजु। मोहन भोगराजु गुरिंचि चेप्पालंटे वाल अम्मकु पाटलु अंटे चाला इष्टं। वाल अम्म फ्रेंड्स कोंदरु सिंगिंग कांपिटीशन्स उन्नायनि एवरो चेप्पारु। वेंटने वाल अम्म अक्कडिकि तीसुकेल्लि पाट पाडिंचारु। दांतोटि आमकु సింగర్లో సబ్ జూనియర్ ఫస్ట్ కేటగిరీ అవార్డు రావడం జరిగింది। దాంతో ఆమెకు చిన్నప్పుడే ఏమవ్వాలో డిసైడ్ చేసుకున్నారు। తన పాటలు ఇంట్లోనే ఉండిపోకుండా అందరూ వినాలని అదే ఆలోచనతో తను ఆ కళని ఎలా అయినా నిజం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు। దాంతో అదే డ్రీమ్తో టీవీ స్క్రోలింగ్ చూస్తూ ప్రతి కాంపిటీషన్ వెళ్ళేది। కానీ ప్రతి కాంపిటీషన్లో కాస్త వెనుకబడేవారు। అయినా సరే నిరుత్సాహపడలేదు, వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకున్నారు। తర్వాత ప్లేబ్యాక్ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు। టీవీ కాంపిటీషన్ ఆడిషన్ ఇస్తున్నప్పుడు మహేష్ గారు పరిచయం అయ్యారు। తనను ట్రైనింగ్ ఇస్తే ఇంకా చాలా బాగా పాడుతుందని నమ్మారు। దాంతో ఆమెని 15 మంది సింగర్స్ టీమ్గా ఫామ్ చేసి దానిలో ఆమెను ట్రైనింగ్ స్టార్ట్ చేశారు। ఏ అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు కదా, అందుకే తాను ఆ అవకాశాన్ని సీరియస్గా తీసుకొని ఆ ట్రైనింగ్ టైంలో జై శ్రీరామ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ పరిచయం అయ్యారు। తన గొంతు డిఫరెంట్గా ఉండడంతో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్లో మాసం అనే పాట పాడించారు। ఓ ప్రైవేట్ సాంగ్ రికార్డింగ్లో సింగర్ రమ్య బెహరాని కలిశారు। తన ద్వారా కీరవాణి గారికి డెమోస్ ఇచ్చారు। ఆ వెంట కీరవాణి గారు రికార్డింగ్స్కి పిలిచి తన టీంలో కీరవాణి గారి టీంలో కోర్స్ ట్రాకర్గా తనను పెట్టుకోవడం జరిగింది। ఆ విధంగా ఆమెకు మనోహరి సాంగ్ తోటి ఆమెకు ఒక గుర్తింపు రావడం జరిగింది। అలాగే ప్రభాస్ బాహుబలి టీజర్ కూడా తానే పాడింది। అలాగే బాహుబలి 2లో పాడిన ఓరేరి ఓరోరి రాజా హంసవాహన పాట తమిళ వర్షన్ కూడా తానే పాడి పాపులర్ చేసింది। కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత పెద్ద హిట్ సాంగ్ పాడడం తన అదృష్టం అని చెప్పారు। ఈ విధంగా ఇప్పటి వరకు 90 పాటలు పాడారు, వాటిలో ముఖ్యంగా మనోహరి తనకు చాలా మంచి పేరుని తెచ్చింది। భలే భలే మొగాడివో సినిమాలో భలే భలే మొగాడివో సాంగ్ కూడా తన కెరియర్ బాగా హెల్ప్ చేసింది। నా పేరు సూర్య నాయులు ఇండియాలో పిల్లగాను వీరగీరగా, ఓ బేబీ సినిమాలో నాలో మైమార్పు నాకే కను సైగా చేసే ఇలా పాటలు తనకు మంచి బ్రేక్ ఇచ్చాయి। సైజ్ 0లో సైజ్ సెక్సీ సాంగ్, సోగడ చిన్ననాయన సినిమాలో డిక్కు డిక్కు డుమ్ డుమ్, అఖిల్ సినిమాలో అక్కినేని అక్కినేని పాటలు తనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి। రీసెంట్గా శ్రీకారం సినిమాలో పాడిన సందేళ్ళ సందేళ్ళ పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది। ఇక తన ఫేవరెట్ అంటే పాట కాబట్టి తనకన్నీ ఫేవరెటే। చాలాసార్లు ప్రతి ఒక్క సింగర్కి ఇండస్ట్రీలో ఏదో ఒక సందర్భంలో ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది। ఎంత ఇష్టంగా పాడినా ఆ ట్యూన్కి ఎక్స్ప్రెషన్ కాకపోతే మరొక సింగర్ తోటి పాట పాడిస్తారు। ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టలేం, ఎందుకంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ది బెస్ట్ అవుట్పుట్ని కోరుకుంటారు। దానికోసం 1కి 10 సార్లు ఆలోచించి ఆ పాటకి సరిపడే గొంతును సెలెక్ట్ చేసుకుంటారు। అందుకే అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తాను లైట్ తీసుకుంటా అని చెప్తారు। వేరే వాళ్ళు పాడాల్సిన పాటలు కూడా తాను పాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి। ఇక్కడ ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, అందుకే చాలా హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది సింగర్స్ మధ్య। తన పాటలు నచ్చితే వెంటనే కంగ్రాచులేషన్ చేస్తారు। తన తోటి సింగర్ పాడిన ఆ పాట నచ్చితే మంచిగా పాడమని కూడా చెప్తుంది। అంతేకాదు వాళ్ళ మధ్య రెగ్యులర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళ మధ్య డిస్కషన్స్ సజెషన్స్ కూడా జరుగుతాయి। సింగర్ మోహన భోగరాజుకి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ నచ్చవు, తన గొంతుకు స్పెషల్ కేర్ తీసుకుంటారు ఆమె। తన గొంతుకు తేడా అనిపిస్తే మాత్రం లవంగాలు నములుతూ ఉంటారు ఆమె। సినిమా ఎక్కువగా చూస్తుంటారు, భాషతో ఏ జోనర్ సంబంధం లేకుండా అన్ని పాటలు వింటారు ఆమె, ఆ పాటల్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా నేర్చుకుంటారు కూడా। లక్కీలీగా తనకు అన్ని జోనర్స్లో పాడే అవకాశం దక్కింది, ఈ విధంగా తాను చెప్పుకోవడం జరిగింది। ఒకవేళ సింగర్ కాకపోయి ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసేది
తనకు తన విషయం గోల్ కొరుకోవడం, ఇంకా తన లైఫ్ పార్ట్నర్ అయిన వాళ్ళ హస్బెండ్ గురించి తన గురించి చాలా సపోర్టింగ్ ఉంటారు, కేరింగ్ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారని, ఇంకా తనకి పబ్లిసిటీ అనేది ఎక్కువగా నచ్చదు అని చెప్పారు. తనకు ఫేవరెట్ వచ్చేసి పప్పు, ఆవకాయ, పరమాన్నం, బొబ్బట్లు, బూరెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దాకా లిస్టు వస్తుంది. తను పుట్టింది ఏలూరులోని అమ్మమ్మ గారింట్లో, కానీ పెరిగింది మొత్తం హైదరాబాద్లో, కాబట్టి ఆమె హైదరాబాద్ అనుకుంది. సింగర్ మోహన భోగరాజు గురించి ఈ విధంగా ఆమె తన జర్నీ చిన్న చిన్న కాంపిటీషన్స్ ద్వారా తనకు స్క్రోలింగ్ లో వచ్చే ప్రతి ఒక్క కాంపిటీషన్స్ వెళ్ళి పాడడం జరిగింది. ఆ విధంగా తనకు అవకాశాలు కీరవన్ నుంచి వచ్చి ఆ విధంగా తను పాపులర్ అయ్యి తన సాంగ్స్ తోటి అలా అన్ని సాంగ్స్లో కొన్ని సాంగ్లలో ప్లేబ్యాక్ సింగర్గా కొన్ని సాంగ్స్ని చేసి అలా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని అన్ని జోనర్లో పాటలు పాడి తనకంటూ ఒక నెంబర్ వన్ పొజిషన్ తెచ్చుకున్నారు. ఈ విధంగా తాను నెంబర్ వన్ సింగర్గా అవడం జరిగింది. ఇది సింగర్ మోహన భోగరాజు గురించి. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. మరితర వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్.